మైనస్ 8 టెంపరేచర్ లో టీ తాగితే ఎలా ఉందో తెలుసా? స్వర్గంలో ఉన్నట్లుంది. దొరికిందండి అమృతం, వేడి వేడి అమృతం దొరికింది. మంచుకొండలో వేడి వేడి బాదం మిల్క్ విత్ మేగడా బాదం పప్పుతో. యమ్మీ 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 యమ్మీ. స్విమ్మింగ్ పూల్ లా ఉంటది, స్నానం చేయొచ్చు చేయాలి అనుకుంటే. అక్రూడ్ అక్రూడు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బద్రీనాథ్. డే 49 కి స్వాగతం సుస్వాగతం. చూస్తున్నారు కదా ఎంత మంచుకుందో. వా వా మంచు కొండలు చూస్తున్నాడు కదా, ఫుల్గా మంచు అండి, ఫుల్గా మంచు 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 ఫుల్ అన్నమాట. ఐస్ అయిపోయింది. ఈ టైంలో బద్రీనాథ్ సూపర్ ఉండబోతుంది, మీకు చూపిస్తాను, రండి. ఓకే, నేనంటున్నా హోటల్ నుంచి కేదార్నాథ్ మందిరం బద్రీనాథ్ మందిరం వడుకొని నడుచుకొని వెళ్తానండి. మీకు మీరు నమ్మిన ఫ్లోర్ ఎలాగుందంటే ఐస్ స్కేటింగ్ ఉంటుంది కదా, జారిపోతుంది. మన షూలు పనిచేయ వేరే షూలు ఉండాలి. నా షూలతో నేను నడుస్తున్నాను, చాలా నెమ్మదిగా నడుస్తున్నాను, చూస్తున్నారు కదా, చాలా నెమ్మదిగా నడుస్తున్నాను, స్లోగా వెళ్తున్నాను అనమాట. చాలా స్లోగా అడుగులో అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాను. రోడ్ జారిపోతుంది, నా కళ్ళ ముందు చాలామంది పడ్డారు. బాగుంది, మళ్ళీ మంచులోకి రావడం అదో ఫీల్ అనమాట. మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో కుదరదో. ఓకే, చలో బద్రీనాథ్ చూడండి, లొకేషన్ ఎంత బాగుంది, సూపర్ ఉంది, అవసరం అనమాట. మంచు కొండలు, బొబ్బా మైండ్ బ్లాకింగ్ అనమాట. యూపీ సీఎం వచ్చారట, మమ్మల్ని ఆపేస్తున్నాడు అన్నారు. మనం ముందు పులి వెళ్ళిపోయింది, వెళ్ళనవట్లేదు లోపలికి అని అంటున్నాడు. చూద్దాం, ఆడు ఫోన్ చేసి చెప్పారు రావద్దు భయ్యా అనేసి, చూద్దాం ఏమవుతుందో. యాహూ, గుడ్ న్యూస్ ఏంటంటే ఆరోగ్య ప్రదాత సూర్య దేవుడు మన వెనకాతలు ఉన్నాడు, వచ్చేసారండి మంచి రేజింగ్ మీద. ఇంకొద్ది గంటల్లో ఈ మంచి అంతా కరగబోతుంది, ఎందుకంటే ఆయన తాపం ముందు ఏ తాపం నిలవదు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన తాపం ముందు ఏ ప్రపంచంలో ఏ తాపం నిలవదు. ఎటువంటి పదార్థమైనా కరిగిపోవాల్సిందే, అది పవర్ ఆఫ్ సూర్య. అవునా, ఇంకో విషయం చెప్పనా, యూపీ మినిస్టర్ యూపీ ఉత్తరప్రదేశ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ వచ్చారంట. ఆయన రావడం వల్ల మా అందరినీ ఇక్కడ ఆపేశారు. చూద్దాం, అలా నడుచుకొని వెళ్ళిపోతున్నాను నేను, అలా ముందున ఆపేశారంట. ఇలాంటి అడ్వెంచర్స్ రైళ్ళు చేయాలండి, ఎందుకంటే ఆ మంచులో నడవడం, ఇది సూర్యుడు తాపం అంటే. మేము లే లదాఖ్లో చేసాం కానీ అప్పుడు సూర్యుడు లేరు, కానీ ఇక్కడ ఫుల్గా మంచు, దానికి తోడు ఫుల్గా సూర్యుడు. ఇది ఎందుకు జరిగిందంటే నిన్న వర్షం పడ్డది, నేను చెప్పాను కదా వర్షం పడడం వల్ల ఏమైందంటే ఒకేసారి మంచు పడిపోయింది. మంచు పడిపోయేసరికి మళ్ళీ నార్మల్గా టెంపరేచర్ అయితే మామూలుగా ఉంది, ఇప్పుడు -6లో ఉంది, చూపించాను కదా టెంపరేచరు. -6లో ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే అలా ఉంది, ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు. వీళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, ఇంకొన్ని క్షణాల్లో ఈ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇదేం అవ్వకండి, కంగారేం పడకండి, టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతే ఐస్ కూడా మెల్ట్ అయిపోతుంది. మీరు నోటీస్ చేస్తే కనుక ఐస్ చూశారు కదా, అలా మెల్ట్ అవుతుంది, చూసారా ఐస్ మెల్ట్ అవుతూ ఉంది స్లోలీ. సో ప్రాబ్లమే లేదు, అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు సూపర్గా, చాలా బాగుంది, చాలా బాగుంది. యోగి ఆదిత్యనాథ్ గారు దొరికితే ఒక ఫోటో తీసుకుందాం, గురుగారు పెద్ద ఆయన ఒక్కసారి. ఎంత బాగుందో ఇల్లు, ఇక్కడ వెళితే జారిపోతుంది, ఇదంతా ఐస్ స్కేటింగ్లాగా ఉన్నది అనమాట. ఇదంతా అంటే ఎలా ఉందంటే ఇప్పుడు నేను వెళ్తే దయ్యమని ఆ కిందకి వెళ్ళిపోతాను, అలా ఉంది. బాగుంది, భలే ఉంది కదా, చాలా బాగుంది. అది కొన్ని చూస్తున్నాను కదా జనం అంతా ఇక్కడ ఆగిపోయారు అనమాట, నో ఛాన్స్, ఇంకా మనం వెళ్ళడానికి ఛాన్స్ లేదు. మన యోగి ఆదిత్యనాథ్ గారు వెళ్ళేంత వరకు చూసారు కదా స్నో వేసుకుంటున్నారు ఆయన అంటే యోగి గారు గురువు గారు అయినా పెద్ద ఆయన ఆయన యోగి ఆదిత్యనాథ్ గారు. ఇంకా అంటే మందిరం క్లోజ్ అయిపోతుంది కదా, అందుకు కదిలింది, షార్ట్ కట్ ఒకటి దొరికింది, షార్ట్ కట్లో వెళ్తున్నాము. అలా నడుచుకుంటూ పోతున్నాం అనమాట, అలా డౌన్కి వెళ్ళాలి. ఇంకా దొరికిందండి అమృతం, వేడి వేడి అమృతం దొరికింది, అమ్ముతున్నారు అమ్మ బాబా సూపర్. అమృతం దొరికింది, ఈ మంచులో అమృతాన్ని ఇచ్చారండి, నిజంగా గ్రేట్, దొరకడం గ్రేట్, చాలా గ్రేట్ అనమాట. చూసారు కదా ఎంత బాగుందో, అమ్మా స్వామి ఎంత అందంగా ఎంత టేస్ట్ ఉన్నదమ్మా బాబు, చూడడానికి కూర చాలా అందంగా ఉన్నాయి.
టేస్ట్ కూడా అమృతంలా ఉంది నిజంగా. లేట్ అయ్యే టైం ఉంది కాబట్టి వీళ్ళందరూ మంచుతో ఆడుకుంటున్నారు, మీరు చూసుకోవచ్చు. అంటే ఎందుకంటే ఎక్కడ ఉన్నావు, అక్కడ మందిరం ఉంది, మీరు చూస్తున్నారు కదా, అది అక్కడ మందిరం ఉంది. ఇక్కడ ఎండ ఉంది కాబట్టి ఎండకు వచ్చి మంచుతో ఆడుకుంటున్నారు అందరూ, మంచు వేసుకుంటూ మంచు జల్లుకుంటూ చాలా హ్యాపీగా. అంటే ఎండ పడుతుంది కదా, టెంపరేచర్ స్లోలీ స్లోలీ ఇంక్రీజ్ అవుతున్నాయి. మైనస్ 6 స్టార్ట్ అయ్యే మార్నింగ్ ఇప్పుడు ఎంతంత చూద్దాం. సో లైవ్ అయిపోయిన వెంటనే నేను ఇంకా బ్లాగ్కి స్టార్ట్ అయిపోయానండి. బ్లాగ్కి మాస్క్ పెట్టుకోవాలి కదా, మాస్క్ లేనిది అలా చేయట్లేదు వాళ్ళు. మాస్క్ ఉండాలంట. దర్శనం చేసుకొని వచ్చేస్తాం. అదే చెప్పులు ఇక్కడ పెట్టేయచ్చురా మనం అక్కడ పెట్టాం కానీ చాలా చల్లగా ఉన్నదండి. చెప్పులు ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. మాస్క్ ఉండాలి, మాస్క్ లేకపోతే అలో చేయకూడదు. దర్శనం చాలా బాగా అయిందండి. మీకు మొత్తం గుడి చుట్టూ తిరిగి చూపిస్తాను. ఓకే, చెప్పులు లేవు కదండి, కాళ్ళు స్పర్శ జ్ఞానం కోల్పోయామన్నమాట. స్పర్శ లేదు కాలుకి స్పర్శ లేదు. మీకు తెలుసా, కాలు స్పర్శ లేదు కదరా అమ్మ. చిన్నపిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు ఎలా వచ్చారో తెలియదండి. చాలా గ్రేట్ అన్నమాట. అబ్బా అమ్మ ప్రభా, చాలా ఇదిగా ఉంది అమ్మ బాబోయ్, చాలా ఇదిగా ఉంది తండ్రి. శివయ్యా ఏంది ఇది, పనిష్మెంట్ లాగా ఉంది. అరే చెప్పులు తీసుకొని వెళ్ళిపోతాం దారా బాబు, ఆ షూలు తీసుకొని. అమ్మో ఉండలేదు, అయిపోతాం డబ్బులు. ఇదే మొత్తానికి చాలా బాగా దర్శనం అయిందండి, చాలా అంటే చాలా బాగా. కాలి పాపం చిన్నపిల్లలు అందరూ ఏడుస్తున్నారు, చిన్నపిల్లలు. ఎందుకంటే మంచు గడ్డగట్టుకుపోయి దర్శనం చూశారు కదా, వ్యూ చాలా బాగుంది. ఇంతవరకు అలౌ చేయలేదు, చాలా బాగుంది. లొకేషన్ చూడండి, చూపిస్తాను. మంచు కొండలు బాబా బాబా, మంచు కొండలు. అలకనంద నది వేణీళ్ళ కొలను, వేణీళ్ళ కొండి వేణీళ్ళ కొలను. ఓకే, అక్కడ మంచు ఫుల్గా ఉంది, దానితో ఈ లొకేషన్ బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఎంత బాగుందో, పిల్లలందరూ ఎలా ఆడుకుంటున్నారో. బాగుంది కదా లొకేషన్. ఓకే, నేను కిందకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే టైం అయిపోతుంది. బ్రహ్మకపాలం. బ్రహ్మకపాలం వెళ్ళే దారిలో మీకు వేణీళ్ళ కొలను ఉంటుంది, అందరూ స్విమ్మింగ్ పూల్లా ఉంటుంది. స్నానం చేయొచ్చు చేయాలి అనుకుంటే, తవాలు అవి ఉంటే కనుక మీరు చేయొచ్చు, ఏం పడవలేదు. అక్కడ కూడా కొండలు ఉంది, ఇది జెంట్స్ లేడీస్ క్లోజ్ చేసి ఉంటుంది. సో బ్రహ్మకపాలం వెళ్ళే దారిలో మీకు ఇవన్నీ ఆ వేణీళ్ళ కొండలు ఉంటాయి. పిండి ప్రధాన కార్యక్రమం నేను అమ్ముకునే కానీ చూశారు కదా, పిండ ప్రధానం చేసుకుంటారని అడుగుతున్నారు. ఇవన్నీ వేణీళ్ళ కొండలు అనమాట. ఎంత వేణీళ్ళ కొండలు, అందరూ లైవ్లో ఫేమస్ అయిపోయారు కదా. బ్రహ్మకపాలం వెళ్ళి మీకు చెప్తాను బ్రహ్మకపాలం గురించి. అదే వచ్చారు ఏది, నీకు మెసేజ్ పెట్టింది అది ఎక్కడ టైం ఉంది కానీ. బ్రహ్మకపాలం ఏది ఉందా?
మనకి ఒక తెలుగు ఆయన కనబడ్డాడండి ఆ సబ్స్క్రైబర్. ఎక్కడ ఉంటాడు బ్రదర్? బరోడా? కాదు, నిన్న ఎందుకు ఆపేశారు? ఇదంతా దర్శనం లేదు అన్న. మార్నింగ్ నేను నైట్ నుంచి, నిన్న ఎర్లీ మార్నింగ్ నుంచి బరఫ్ బాగా ఉంది, మంచి ఉంది, ఆపేశారు మొత్తం. ఆపేశారు అందుకని ఏనందు ఇది కూడా క్యాన్సిల్ చేసుకోండి. నిన్న రావాల్సింది, ఈ రోజు వచ్చింది. రావాల్సింది ఈ రోజు వచ్చాడు. సూపర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోయాడు, చూసాను 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 చూసాను. థ్యాంక్ యూ సో మచ్. నిన్న మాకు కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, లేదంటే నిన్న రావాల్సింది. నిన్న ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏం లేదు, ఓన్లీ బరఫ్ మూలంగా. నేను ముందుకు వెళ్ళి వస్తానా బాయ్, బ్రహ్మ కపాలం వెళ్తాను, చూస్తూ ఉన్నాను, ఉంటాను బాయ్. మీ తమ్ముడిని అడిగాను చెప్పండి. సో దర్శనం అయిపోయింది కదా, షార్ట్ కట్లో మా రూమ్కి వెళ్ళిపోతున్నాను. రూమ్ దగ్గర కారు ఉంది, పులి వెయిట్ చేస్తున్నారు. సో వెళ్ళిపోతాను. రాజు రాజు దారిలో వెళ్ళిపోయాడు. నేను బ్రహ్మ కపాలను చూసుకుంటూ వెళ్తున్నాను. చాలా బాగుందండి, మళ్ళీ మంచి ఎప్పుడు దొరుకుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది అక్రూడు, అక్రూడు చెట్టు అనమాట. ఎలా ఉంటుంది అక్రూడు, అక్రూడు చెట్లు మీరు చూడలేదు కదా, అక్రూడు చెట్లు చూపిస్తున్నాను చూడండి. అక్రూడు అంటాం కదా, ఇదిగోండి ఇవి అక్రూడు. దాని కాయలు చూపిస్తాను ఆగండి, ఇక్కడ పడ్డాయి చాలా. ఇదిగోండి అక్రూడు చెట్లు చూసారు కదా, బాగున్నాయి కదా అక్రూడు చెట్లు. అక్రూడు కాయలు ఇక్కడ పడినాయి, తీసి చూపిస్తాను ఒక అక్రూడు కాయ ఎలా ఉందో. ఏ అక్రూడు 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 చూసారా, అక్రూడు అక్రూడు తెలుసు కదా. ఇందులో బద్దలు కొట్టుకుని తింటే పప్పు ఉంటుంది అన్నమాట, పప్పు. అక్రూడు చెట్టు బాగుంది కదా, చూసారా చాలా బాగుంది. ఆకులు తప్ప కాయలే ఉన్నాయి చెట్టుకి, ఆకులన్నీ పోయినాయి ఉన్నాయి అనుకుంటా. కోతులు ఇవి చెదగొట్టుకుని తినడం చాలా కష్టం, రాయిలా ఉంటాయి కదా. ఓపిక లేదండి, ఇంకెవరో వచ్చారని చెప్పి మళ్ళీ ఆ రోడ్ బ్లాక్ చేశారు. షార్ట్ కట్లో వస్తున్నాను, చిన్నజయ స్వామి గారి ఆశ్రమం రోడ్ల మీద వస్తున్నాను. అబ్బో అమ్మ స్వామి, అయ్యా ఆకలి వేస్తుంది.